हेलो फ्रेंड्स नेनु मी प्रवीण वेलकम बैक टू ऑर्गेनिक प्रभा मनम बिगिनर सीरीज चेसेटप्पुडु कोरगल मोक्कल गुरिंची आ मट्टी सॉइल मिक्स प्लास्टिक कुंडीलु वाटि गुरिंची मात्लाडुकुन्नाम अदे टाइम लो कोंतमंदि नन्नु अडगडं जरिगिंदि पुव्वुल मोक्कलु कादु కూరగాయల మొక్కలు కాదు పళ్ళ మొక్కలు కూడా మేము మిద్దె తోటల మీద పెంచుకుందాం అనుకుంటున్నారు ఈ గ్రాఫ్టెడ్ వెరైటీస్ అని అంటూ ఉంటారు కదా సో అలాంటి మొక్కలు మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి చెప్పండి మీకు వీలైతే అని చెప్పారు సో ఇంతకుముందు కూడా మనం ఈ మన సబ్స్క్రైబర్స్ ముందు నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు కీర్తన ఆలివ్ గార్డెన్స్ నర్సరీ అని ఒక నర్సరీని మీకు పరిచయం చేశాను సో చాలామంది వెళ్ళి అక్కడ మొక్కలు తెచ్చుకోవడం కూడా జరిగింది సో వాళ్ళకి వెంటనే కాల్ చేశాను అన్నమాట మన దగ్గర పళ్ళ మొక్కలు ఉన్నాయా ఒకసారి వచ్చి వీడియో తీసుకుందాము సో దట్ మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి అప్పటికి స్టాక్ లేదు సో రీసెంట్గా స్టాక్ అయితే రావడం జరిగింది సో నేను కూడా ఇంకా కొంచెం లేట్ చేశాను వాళ్ళు చెప్పిన తర్వాత కూడా 1 వీక్ వరకు వెళ్ళడానికి అవ్వలేదు సో మొన్న విజిట్ చేశాను సో ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను సో ఓవరాల్గా నేను ఏమన్నానంటే కాస్ల దగ్గర నాకు లాస్ట్ టైం కామెంట్స్ పెట్టినప్పుడు కూడా అంటే లాస్ట్ టైం కీర్తన ఆలివ్ గార్డెన్స్ నర్సరీ విజిట్ చేసినప్పుడు ప్లాంట్స్ పెట్టినప్పుడు కాస్ల కూడా పెడితే బాగున్నాను అని చెప్పి చాలా కామెంట్స్ 100 కామెంట్స్ వచ్చినాయి సో నేనేం చేశానంటే వాళ్ళకి సస్తా ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది ఓవరాల్ కాస్ట్ అనేది తెలుసుకున్నాను సో నార్మల్ సైజ్ కుండి అంటే నార్మల్ సైజ్ పాట్స్లో ఉండేటువంటి చిన్న బ్యాగ్స్ మినిమం స్టార్ట్స్ వచ్చేసి 150 to 250 రేంజ్లో ఉంటాయండి ఓవరాల్గా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా సో వెన్ ఇట్ బికమ్స్ బిగ్గర్ ఆర్ రేర్ వెరైటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కానీ లేదా కొంచెం ఎగ్జాటిక్ వెరైటీస్ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కొంచెం కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ మామిడి మొక్కలు చిన్న ప్లాంట్స్ ఉన్నాయి పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి అంటే 5 feet 6 feet అవి కూడా ఉన్నాయి అవి 150 to 250 అంటే కష్టం కదండి సో అవి కొంచెం కాస్ట్ ఉంటాయి సో 3 ఇయర్స్ మొక్కలు 4 ఇయర్స్ మొక్కలు ఇలా మనకి వేరియేషన్ వస్తున్నప్పుడు కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి 150 to 250 ఉంటుంది సో వాళ్ళ నుంచి కూడా నాకు కంప్లైంట్ ఉంది ఏంటంటే లైక్ మేము 150 సస్తా రేట్ చెప్పేసిన తర్వాత మీ ఛానల్ నుంచి వస్తున్నారని సస్తాగా మేము కాస్ట్ చెప్పేసిన తర్వాత కూడా చాలా బార్గెన్స్ అవుతున్నాయండి లేదు నేను క్లియర్గా చెప్తాను సో నాకు ఎంత చెప్పండి ఎంత రేంజ్లో ఉంటాయి ఓవరాల్గా ప్లాన్స్ అన్నీ కూడా అని అడిగాను సో 150 to 250 అనేది నార్మల్ మొక్కల తాలూకా రేంజ్ కాస్ట్ అనేది ఉంటుంది సో మీరు వెళ్ళి మళ్ళీ 150 ప్లాంట్ని నాకు 50కి ఇవ్వండి 60కి ఇవ్వండి అని బేరమాడద్దండి సో ఏంటి మొక్కలు ఉన్నాయో ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం అండ్ ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్గానిక్ ప్రభావ కూడా ఫాలో అవ్వండి ఓకే మనమైతే ఇప్పుడు గాజువాక దగ్గర ఉన్న కీర్తన ఆలివ్ గార్డెన్స్ నర్సరీలో ఉన్నాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫోన్ నెంబర్ ఏరియా లింక్ అన్నీ కూడా ఎనీవేస్ నాకైతే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా నేను మొక్కలు కొనేసి కాసేపు మాత్రం ఊరికే తిరుగుతానండి ఎందుకంటే ఏదో కొత్త ప్లేస్కి వచ్చినట్టు ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఏదో ఒక నిజంగా ఒక తోటకు వచ్చిన ఫీలింగ్ ఒక ఫారెస్ట్ ఏరియాలో తిరిగిన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట సో అన్ని కార్నర్స్ తిరిగి అన్ని మొక్కలు చూసి మనశ్శాంతిగా ప్రశాంతంగా కాసేపు తిరిగి అప్పుడు నేను ఇంటికి వస్తాను వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా నేను ఆలోచించాను నేను ఎందుకు తిరుగుతున్నాను అని కూడా వాళ్ళు ఎప్పుడూ అడగలేదు సో మొత్తం గార్డెన్ అంతా తిరగడానికి నాకు కనీసం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది అన్నీ తిరిగి అప్పుడు వస్తానన్నమాట సో ఇక్కడ ఏంటి ప్లాంట్స్ ఉన్నాయో ఏంటో అన్నీ ఒక్కొక్కటి చూసేద్దాం రండి ఈ పర్టికులర్ వీడియోలో నేను ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రమే చూపిస్తున్నాను బట్ ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రమే కాదు అక్వాటిక్ ప్లాంట్స్ సకలెన్స్ క్యాక్టస్లు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ పువ్వుల మొక్కలు ఇలా చాలా రకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి గార్డెనింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది సో విత్తనాలు ఉంటాయి సో ఇలా అన్నీ ఉంటాయండి మీరు ఎప్పుడైనా కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడొచ్చు ఆన్లైన్ డెలివరీస్ అలాంటివి ఏమీ ఉండవండి చాలామంది ఆన్లైన్ డెలివరీస్ ఉంటాయా అని అడుగుతున్నారు ఆన్లైన్ డెలివరీస్ ఉండవు సో వైజాగ్లో ఉండే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ నర్సరీ ఇది అని చెప్పచ్చు సో ఇప్పుడు మనం కీర్తన ఆలివ్ గార్డెన్స్లో ఎక్స్క్లూజివ్గా పళ్ళ మొక్కలు ఉండేటువంటి ఏరియాలో ఆ డెన్లో ఉన్నాం అన్నమాట సో ఇలా లైన్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి ఉన్నాయో ఏంటో అనేది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కొనేసుకోవచ్చు స్టార్టింగ్లో ఉన్నవి సురణం చెర్రీ బార్బిడోస్ చెర్రీ అదే మన కేక్ పుడింగ్స్ మీద చిన్న చిన్న చెర్రీస్ పెడుతూ ఉంటారు కదా సో ఆ చెర్రీ మొక్కలు అన్నమాట ఇవి వచ్చేసి సురణం చెర్రీ అండ్ ఆ వెనకను ఉన్నవి ఇవన్నీ లెమన్ ప్లాంట్స్ అండి లెమన్ ప్లాంట్స్లో ఇగో ఇవి వచ్చి వెరిగేటెడ్ లెమన్ ప్లాంట్స్ అండ్ అలాగే ఇవి టేబుల్ లెమన్లో ఇది మళ్ళీ వెరిగేటెడ్ అన్నమాట సో ఇంకొక నెక్స్ట్ లైన్కి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి సో ఈ ముందుకున్నవి స్వీట్ ఆరెంజ్ అండ్ వెనక్కి వచ్చేసరికి ఇవన్నీ కూడాను మామిడి మొక్కలు కదా సో ఇవి 365 రోజులు వచ్చే మామిడి రకాలు ఉంటాయి కదా సో ఆ మామిడి మొక్కలు అన్నమాట కిందకు చూడండి ఇక్కడ చూసారా కరెక్ట్గా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్నమాట సో ఇవి కుండీల్లో కూడా మనం పెంచుకోవచ్చు ఈ వెనక ఉన్నవి వాటర్ యాపిల్
సో వెనకన మనకి మల్బెరీ ప్లాంట్స్ ఉన్నాయి. సో మల్బెరీ ప్లాంట్స్ చూసారా, దాదాపుగా 3 అడుగులు ఎత్తున్నాయి. అండ్ ఈ పక్కన వచ్చేసరికి దానిమ్మ మొక్కలు ఉన్నాయండి. చిన్న చిన్న మొక్కలకే చక్కగా పువ్వులు వస్తున్నాయి. సో మీరు కూడా కుండీలో పెంచుకోవచ్చు వీటిని. సో చూడండి, చిన్న చిన్న పువ్వులు వచ్చి మొక్కలు. అండ్ దానిమ్మ కూడా రౌండ్గా లేదండి, కొంచెం కోల వెరైటీ అన్నమాట. సో అందులో కూడా రకాలు ఉంటాయి కదా మరి. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా కొంచెం కోలగా ఉండే దానిమ్మకాయలు. పనస మొక్కలు ఉన్నాయండి. పనస మొక్కలతో పాటు పక్కనే తైవాన్ జామ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి తైవాన్ జామ మొక్కలన్నీ కూడా 3 అడుగులు 4 అడుగులు మొక్కలు ఉన్నాయండి. అండ్ మనం ఇంకొంచెం అలా వెనక్కి వెళ్దాము. సో ఇక్కడ ఇంకొక రకం దానిమ్మ ఉన్నాయి. ఇందాక మనం చూసిన చిన్న చిన్న మొక్కలు అడుగు మొక్కలు, ఇవి కొంచెం పెద్దవి. సో ఈ ముందునివి డేట్ పామ్ అంటారు. ఆ వెనకున్నవి అంజూర్ తెలుసు కదండి, ఫిగ్. సో అంజూర్ మొక్కలు 2-3 ఉన్నాయి. వేరే వైపు ఉన్నాయండి మళ్ళీ అంజీరవి. ఈ వెనక వచ్చేసి లీచి. ఇదిగోండి బోర్డు కూడా ఉంది, స్టార్టెడ్ ఫ్లవరింగ్. అండ్ ఇవి స్టార్ ఫ్రూట్. ఇవండి కమల మొత్తం. అండ్ ఇవి వచ్చేసి మోసాంబి అండి, బత్తాయి. ఈ 2 మొక్కలు, ఈ 2-3 మొక్కలు. అక్కడ అక్కడ ఒక కాయ కూడా ఉంది. ఇవి వచ్చేసి పంపర్ పనస అండి. అన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. కింద మీరు మొదల దగ్గర చూస్తే ఇది గుర్తుపట్టచ్చు. ఇక చూసారా, ఇవన్నీ లక్ష్మణ ఫలం. ఇలా ఈ ముందుకు వస్తే ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి సీతాఫలం అండి. అలాగే ఇవి యాపిల్ బెర్రీ. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లమ్ ఉన్నాయి. ఇది సపోటా అండి. ఇది బేలీఫ్ అండి, బిర్యానీ ఆకు అంటారు కదా. సో అవి. అండ్ ఈ వెనకన వచ్చేసి ఇలాచి, ఏలకులు ప్లాంట్ ఇది. అండ్ ఇవి ఆల్ స్పైసెస్ ఇవన్నీ. నెక్స్ట్ రోకి వచ్చినట్లయితే ఇక్కడ వాల్నట్స్ ఉన్నాయండి, వాల్నట్ తలక ప్లాంట్స్. అండ్ ఇవి పేర్ ఫ్రూట్. అలా ముందుకు వస్తే ఇవి ఉసిరి, ఇవి అవకాడో. అండ్ ఇవి వచ్చేసి యాపిల్ అండి, నార్మల్ యాపిల్. రెడ్ యాపిల్ ఉంటాయి కదా అవి. అండ్ ఇంకొక్కడ ఇంకొంచెం పెద్దవి ఉన్నాయండి దానిమ్మ. ఇవి ఒక 2 ఫీట్ అలా హైట్ ఉన్నాయి, 2-3 ఫీట్ హైట్. అండ్ ఇటువైపు చాలా రకాల మామిడి ఉన్నాయండి, బంగినపల్లి, కేసర, ఆల్ఫాన్సో అండి ఇది. అలాగే ఇక్కడ చూస్తే కొత్తపల్లి. ఇలా రకరకాల మామిడి మొక్కలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 1-2 ఇయర్ ప్లాంట్స్ అండి. మొత్తం 2 రోజులు ఉన్నాయి మొత్తం. అండ్ ఇవన్నీ స్టార్ ఫ్రూట్ అండి. అండ్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి 2 కలర్స్, ఐ మీన్ 2 వెరైటీస్ ఉన్నాయండి, వైట్ ఒకటి, పింక్ ఒకటి. ప్లాంట్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి, హెల్దీ ఉన్నాయి. లైక్ 1.5 ఫీట్ 2 ఫీట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వైట్ కలర్ నేరేడ్ అండి. అలాగే ఇవన్నీ వాటర్ యాపిల్. సో వీటిలో మనకి మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా టెరెస్ మీద, టెరెస్ గార్డెన్లో పెంచుకోగలిగిన గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో వీలైనంత పెద్ద కుండీలో, 20 సైజ్ కుండీ, 21 కుండీ, లేదంటే మీరు ఒకవేళ బ్లూ డ్రమ్స్కి వెళ్ళేలాగుంటే 70 లీటర్ బ్లూ డ్రమ్ కానీ, లేదంటే 200 లీటర్స్ బ్లూ డ్రమ్స్ని హాఫ్కి కోయించి 2 బ్లూ డ్రమ్స్ లాగా సెట్ చేసుకొని మీరు వాటిల్లో చక్కగా పెంచుకోవచ్చు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.